శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ట్రీట్ చేస్తారు. అంటే ఎందుకు, వై ఓన్లీ అక్టోబర్? అంటే మిగతా మంత్స్లో మనకి అవేర్నెస్ అవసరం లేదా బ్రెస్ట్ క్యాన్సర్ మీద? అసలు బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చా? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దాని నుండి బయటపడవచ్చా? అది రాకుండా అవాయిడ్ చేయొచ్చా? ఇవన్నీ మనం ఇవాళ మనతో ఉన్న డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్ చెప్పేస్తాను మన డాక్టర్ గురించి. సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు ఫ్రమ్ కాంటినెంటల్ హాస్పిటల్స్ మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, విఆర్ సో ప్రివిలేజ్ టు హ్యావ్ యూ. అంటే జనాలకి ఉపయోగపడే కంటెంట్, జనాలకి అవేర్నెస్ పెంచే కంటెంట్, జనాలకి మనకు ముందే జాగ్రత్తలు చెప్పే కంటెంట్కి ఏ రోజు కూడా దానికి తక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది అన్నదే లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి. యాజ్ మనం అక్టోబర్ మంత్లోకి స్టార్ట్ అయిపోయాం, టుడే ఈజ్ 2nd of October. అండ్ యాజ్ ఇన్ మై ఇంట్రడక్షన్ నేను చెప్పినట్టు, అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ట్రీట్ చేస్తారు సార్. వై ఈజ్ అక్టోబర్ కాల్డ్ యాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సార్? అక్టోబర్ మంత్ని మేము పాపులర్గా పింక్ మంత్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ పింక్ మంత్ ఎందుకంటామంటే, పింక్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కలర్ కింద WHO నామినేట్ చేయడం జరిగింది. సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఎందుకు జరుపుకుంటున్నావు అని చెప్పే ముందు మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. అంటే ప్రతి సంవత్సరం గత 2 దశాబ్దాలుగా చూసుకుంటుంటే ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసెస్ సంఖ్య ఎక్కువ అవుతుంది. క్యాన్సర్తో బాధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అలా క్యాన్సర్తో మరణించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఒకప్పుడు చూసుకుంటే వెస్ట్రన్ వరల్డ్లో బ్రెస్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉండేవి. అదే ఇండియాకి వస్తే సర్వైకల్ క్యాన్సర్, అలాగే నోటి క్యాన్సర్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే గత 5 ఏళ్ళుగా మన దేశంలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ 1 cancer ఈవెన్ ఇన్ ఇండియా టుడే. అలాగే ప్రతి 8 మందిలో, అంటే 1 in 8 females, ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇవన్నీ ఎంత ఇంపార్టెన్స్ ఉంటాం మనంగా అక్టోబర్ నుంచి ప్రత్యేకంగా WHO బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం మోర్ అండ్ మోర్ యంగ్ పీపుల్, అంటే మేము ఒకప్పుడు 15-20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఎక్కువగా 45-50 ఇయర్స్ ఉన్నవాళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈవెన్ ఎర్లీ 30స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తున్నారు మా దగ్గరికి. ఇంకా ముఖ్యంగా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. సో అందుకని అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, చాలామంది పింక్ వాక్స్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ టాక్స్ చేస్తూ ఉంటారు, స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, స్క్రీనింగ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ప్రజల అవగాహన కల్పించడం కోసం అక్టోబర్లో ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్కి మీ టైం ఇచ్చి ఇంత క్లియర్గా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ అలాట్.